నిజామాబాద్ ధర్నాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో ఏపీ మంత్రి పేర్ని నాని గివిల ముచ్చట అయిపోయింది. కొట్టుకోవడంలో తిట్లు తిట్టడంలో ఇజ్జత్ తీసుకోవడంలో వీళ్ళకు మించిన వాళ్ళు లేరబ్బా. సూడు సౌత, తెలంగాణ రాష్ట్రం వస్తే అడుక్కు తింటారని అప్పట్లో అన్న ఆంధ్రోళ్ళే ఇప్పుడు అడుక్కు తింటున్నారు. ప్రశాంత్ రెడ్డి సారు, మీ ఇంటి ముందుకు ఎవరైనా వచ్చిందా కంచం పట్టుకొని? అంటే అడుక్కు తింటారు అన్నావు కదా, కంచం పట్టుకొని వచ్చిందా? ఇప్పుడు నువ్వు ఆంధ్రోళ్ళని తిడుతున్నావనో ఇంకొకళ్ళని తిడుతున్నావనో నేను వెనకసుకొచ్చే ధోరణిలో చెప్పట్లేదు. నువ్వెందుకు నీ దాన్ని చూపించుకోవడం కోసం ఇంకో దాన్ని దిగజార్చినట్టు, నీ గొప్పతనం కోసం ఎదుటి దిగజార్చినట్టు ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నావని అడుగుతున్నా. నీ గొప్పతనం చెప్పొచ్చు కదా, కాదా? ఈరోజు గవాలన్నారు గివ్వాలన్నారు పక్కన పెట్టేద్దాం. తెలంగాణ రాష్ట్రంకి ఇప్పటి వరకు ఉన్న అప్పు నిన్ననే చదివినా, 400,00,000 కోట్ల అప్పుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. మిగులు బడ్జెట్తో ఏర్పరచుకున్న గీ రాష్ట్రం, హైదరాబాద్ లాంటి విశ్వనగరం ఉన్న గీ రాష్ట్రం, మన కేటీఆర్ సార్ చెప్పినట్టు విదేశాల నుంచి ప్రతి పరిశ్రమ కూడా ఇక్కడే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న గీ రాష్ట్రం, 400,00,000 కోట్ల అప్పులో ఉండి ప్రతీ నెల వడ్డీల కోసం 4,000 కోట్ల అప్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. నిజమా అబద్ధమా? నిజమే కదా, ఉన్నమాటే కదా అది. నీ ఉన్నమాటను గప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు రైతుల కోసం చేస్తున్న ధర్నా, నువ్వు రైతుల కోసం చేస్తున్న ధర్నాలో గీ రాష్ట్రము గీ పండ్లు గీతో ఏం ఫైదా అబ్బా? రైతుల గురించి కదా మాట్లాడాల్సింది. ఏపీ సీఎం జగన్ ఫండ్స్ లేక కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటారు. కేంద్రం ఒత్తిడితోనే జగన్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టిండ్రు. మేము మాత్రం కేంద్ర ఒత్తిడికి తలొగ్గే పరిస్థితే లేదు. గీడ అసలు పంట పండించే పరిస్థితే లేదు. నువ్వు మీటర్ ఉంచితే ఎంత పీకితే ఎంత? పంట పండియడానికే రైతులకు ఏం అర్థం కావట్లేదు, తలలు పట్టుకున్నారు. గీ ధాన్యమే కొనలేదు, మళ్ళీ ఏమయ్యాలి, వేస్తే మా బతుకులేంది, మా బోరగాల బతుకులేందని నువ్వు అసలు వాళ్ళను మొత్తానికే అయోమయంలో పడేసి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసుకుంటూ మళ్ళీ గిదేదో ముచ్చడి చెప్తావేంది సారు? కేంద్రం ఉసిగొల్పింది, మేము ఊతం ఇచ్చినాం, మా రెండు చేతులతో అడ్డుకున్నాం, ఏం ముచ్చట్లు ఇవి? యాసంగిలో వడ్లకు బదులు ఇతర పంటలు వేయాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లెటర్ రాస్తే ఇక్కడ బీజేపీ నాయకులు బండి సంజయ్ మాత్రం వరి వేయాలంటూ రైతులను రెచ్చగొడతారు. అవు, యాసంగిలో వడ్లకు బదులు ఇంకో పంట వేయడానికి సంతకం పెట్టి వచ్చిన వాళ్ళు ఎవరు? గవాలకు బుద్ధి లేదా? గవాలకు జ్ఞానం లేదా? గా సంతకం పెట్టి వస్తే యాసంగిలో ఏం పంట వేయాలి ఏంది అనేది నా రైతులకు చెప్పకపోతే ఏంది రైతుల పరిస్థితి, ఏమైపోయిద్ది అనే ఆలోచన లేదా? ఈ సోషల్ మీడియాలో జనాలు అడుగుతారు, ఇక్కడ పేరుని నాని కూడా అడిగినట్టున్నాడు, గది కూడా చదువుతా. గవాలంతా అడుగుతున్న మాటలు అవి, గవాలంతా అంటున్న మాటలు. మరి సంతకం పెట్టి వచ్చిన వాళ్ళని ఎందుకు అడగట్లే? నిజంగా నిన్న రైతు ధర్నాలలో కూడా ఎక్కడ ధర్నా చౌక్లో మందు దాగి ఒక నాయకుడు స్టేజ్ మీద కూర్చున్నాడు తెలుసా, ముచ్చట మందు దాగి, తాగకుండా మాట రాదు, తాగకుండా చేత కాదు. మరి గా నాయకుడిని తాగి ఎందుకు వచ్చిండ్రని అడిగినరా? ఏం చేస్తున్నాం కనుక ఇట్లాంటి ముచ్చట్లు చెప్పి ఎవరిని ఎవరిని ఎందుకు బదనాం చేసే పని? యాసంగిలో వడ్లను కొంటామని కేంద్రం నుంచి సంజయ్ ఆర్డర్ కాపీ తెస్తే దగ్గరుండి వరి సాగు చేయిస్తా. ఆయన ఆర్డర్ కాపీ చేస్తే దగ్గరుండి వరి సాగు చేస్తావా? ఏం చేస్తావు? పొలాలు దున్నడానికి పోతావా? నాట్లు వేయడానికి పోతావా? నువ్వెందుకుండి, నీ ప్రభుత్వం ఎందుకుండి అడుగుతున్న తెలియక అన్నీ వాళ్ళు కొంటాం వాళ్ళు చేస్తామని చెప్పినాక మీరెందుకుండి? గీ ముచ్చట మీకు ఇప్పుడే తెలిసిందా? గీ హుజూరాబాద్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గా దళిత బంధు గురించి జనాలు ఎక్కడ అడుగుతారో, ఇక టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరి భారీ మెజారిటీతో గెలిచిన ఈటల రాజేందర్ నెక్స్ట్ ఏం స్టెప్ వేస్తాడో, గా దాని గురించి జనాలు సోచాయించకుండా ఉండనందుకు ఏం చేయాలి అన్నప్పుడే గీ యాసంగి పంట గుర్తొచ్చింది, గీ రైతుల మీద ప్రేమ గుర్తొచ్చిందా? ఇంతకాలం ఏడబోయింది ఏం చెప్తున్నావు ప్రశాంత్ రెడ్డి సారు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆయనేమో వెళ్ళి సరే మీరు కొనకుంటే కొనకపోయింటని సంతకం పెట్టొస్తాడా? కానీ గీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గా పార్టీ అయినందుకు గా ఆయన మాత్రం ఆర్డర్ కాపీ తీసుకురావాలా? అంటే పని చేయాల్సిన వాళ్ళేమో పక్కకు వదిలేస్తారు, సంబంధం లేని వాళ్ళేమో పని చేయాలి. గిదేనా నువ్వు చెప్పేది? గిదేనా నువ్వు చెప్పేది అని అడుగుతున్నాం. మీ రాష్ట్రమే అప్పుల కుప్ప, కేసీఆర్ ఏం అడుక్కోవడానికి మాటి మాటికి ఢిల్లీ వెళ్తున్నాడో చెప్పాలి. పాడికుండ లాంటి హైదరాబాదు, మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఎందుకు అప్పుల పాలైందో చెప్పాలి. ఇంటా బయట కాళ్ళు అరగరేయడం, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం లాంటివి మాకు చేత కాదు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటున్నారు కదా,
వాళ్ళు అప్పులు చేస్తున్నారో లేదో బ్యాంకుల్లో చూస్తే తెలుస్తుంది, కాంట్రాక్టర్లను అడిగితే తెలుస్తుంది ఎన్ని బకాయిలున్నది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఎవరి మీద అక్కసో కక్కలేక ఎవరినో ఏం తిట్టలేక ఏపీ మీద పడి ఎందుకు మాటలు? ఏపీ మిమ్మల్ని ఏం చేసింది? ఆయన అడిగిన మాటలకు సంబంధించి నిజంగా ఏం చేసింది? ఇప్పుడు ఇక్కడ రైతుల సమస్యకు ఏపీకి ఏంది సంబంధం? ఏం సంబంధం ఉంది నిజంగా? అంటే సంబంధం ఉంటే మాట్లాడుకోవచ్చు, ఆయన చెప్పిన దాంట్లో కూడా లేదు కదా. అంటే మనకి ఏం లేదబ్బా, ఒక ధర్నా పెడితే ఆ ధర్నా ఎందుకు చేస్తున్నాం ఏంటి అనే క్లారిటీలు అవసరం లేదు. నాలుగు తిట్లు వచ్చా నీకు ఎదురుగా ఎవరు కనబడతారు? నువ్వు కళ్ళు మూసుకోగానే ఏపీ కనబడితే ఏపీ వాళ్ళని తిట్టు, పంజాబ్ కనబడితే పంజాబ్ వాళ్ళని తిట్టు, బండి సంజయ్ కనబడితే బండి సంజయ్ని తిట్టు, లేకపోతే కిషన్ రెడ్డి కనబడితే కిషన్ రెడ్డిని తిట్టు, లేకపోతే కేంద్రం కనబడితే కేంద్రం తిట్టు. గిదే గిది తప్ప ఇంకో యోచన లేదు, ఆలోచన లేదు గివీలు పెట్టే ధర్నాలకి.